Myself, Dr. Pratibha, working for Partha Dental. నేను టాటా డెంటల్ అల్వార్ బ్రాంచ్లో డాక్టర్గా పనిచేస్తున్నాము. అల్వార్ బ్రాంచ్ మనకి ఎక్కడుందంటే టెంపుల్ అల్వార్ రోడ్లో శ్రీ బేకరీ నుంచి ఒక 10 స్టెప్స్ ముందుకి దేవి డైరీ పైన ఫస్ట్ ఫ్లోర్లో మనకి పార్థా డెంటల్ అల్వార్ బ్రాంచ్ ఉందండి. ఇవాళ మనం మొట్టమొదటిగా మామూలుగా మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి గుర్తు రాగానే మొట్టమొదటి మన మైండ్లోకి వచ్చేవి ఏంటండి, క్లిప్స్. క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది మన మైండ్లోకి వస్తుంది. కానీ చాలామందికి క్లిప్స్ ట్రీట్మెంట్ అంటే చాలా భయం ఇస్తుంది. క్లిప్స్ ట్రీట్మెంట్ అనగానే చాలా ఆలోచిస్తూ ఉంటారు చాలామంది, ట్రీట్మెంట్ చేయించుకోవాలా, లేకపోతే ఏంటి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎన్నాళ్ళు పెట్టుకోవాలి క్లిప్స్, బయటకు తిరగలేమేమో అనే ఆలోచనలు చాలామందికి మైండ్లోకి వస్తూ ఉంటాయి. అసలు ఏ టైంలో మనం క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకుంటే మంచిది, క్లిప్స్ ట్రీట్మెంట్స్ యొక్క రిజల్ట్స్ ఏంటి, మీకు ఏ వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ ఆప్షన్స్ అనేవి మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం మామూలుగా క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది దేని చేస్తాము అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందు పళ్ళున్నా, పళ్ళ మధ్యలో సందున్నా, పళ్ళు ఎగుడు దిగుడుగా ఉన్నా, నెక్స్ట్ పళ్ళు లోపల ఏదైనా పళ్ళు లోపల ఉండిపోయి బయటికి రాకపోయినా, ఇవన్నీ సిచ్యువేషన్స్ టైంలో మనం క్లిప్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. క్లిప్ ట్రీట్మెంట్ అనేది ఏంటి అనంటే, మెయిన్ థింగ్ టు మెయింటైన్ హెల్త్, ఫైనల్ కాన్సెప్ట్ ఇస్ మెయింటెనెన్స్ ఆఫ్ హెల్త్ అనేది డెంటిస్ట్రీ యొక్క మనం చేయించుకునే ట్రీట్మెంట్ యొక్క ఫైనల్ ప్లాన్. యూజువల్గా ఏ ఏజ్ అప్పుడు మనం ఆర్థో ట్రీట్మెంట్ అంటే క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అని నేను అడగచ్చు. బేసిక్గా అన్ని పళ్ళు వచ్చాక ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. యూజువల్లీ 12 ఇయర్స్ ఏజ్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకప్పుడు మనకి ఆధునిక దంత వైద్యం లేనప్పుడు మనం 12 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకే క్లిప్ ట్రీట్మెంట్ సాధ్యం అని ఇలాంటి క్వశ్చన్స్ మీకు రేజ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చాలా వచ్చాయి. సో దానివల్ల మనకేంటి, 40 ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా బాధపడుతుంటే మీరు ఎత్తుపళ్ళు కానీ ఎగుడు దిగుడు పళ్ళకి ఇబ్బంది పడుతుంటే మీరు పార్థా డెంటల్కి వచ్చి మీ ప్రాబ్లమ్స్ని మీరు అడగచ్చు. నేను చెప్పేది ఏంటంటే 12 ఇయర్స్ ఏజ్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే మనకి రిజల్ట్స్ ఎందుకు బాగుంటాయి అంటే, ఆ టైంలో బోన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మనకి తొందరగా రిజల్ట్స్ అనేవి చాలా ఎర్లీగా తెలుస్తాయి అన్నమాట. ఎగుడు దిగుడుకున్నా కూడా తొందరగా బోన్ యాక్షన్ అనేది తొందరగా ఫాస్ట్గా అయిపోయి, సో వి విల్ హ్యావ్ ఎ బెటర్ రిజల్ట్స్ ఇమీడియట్లీ డ్యూరింగ్ ద ఏజ్ ఆఫ్ 12 ఇయర్స్. అంటే ఆ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకునే ట్రీట్మెంట్ ప్లాన్. కొంతమంది నన్ను ఇప్పుడు అడగచ్చు, మేడం మేము ట్రీట్మెంట్ చేయించుకోకుండా అలానే ఉంచుకుంటే ఏంటి ప్రాబ్లమ్స్, ఎత్తు పళ్ళు అలానే ఉంచుకుంటే, ఎగుడు దిగుడు పళ్ళు మేము అలానే ఉంచుకుంటే అసలు ఏంటి ప్రాబ్లమ్స్, అసలు అలా ఉంచుకుంటే ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎత్తు పళ్ళు ఉంటాయి, మనం ఉన్న ఏజ్ కన్నా ఎక్కువ ఏజ్ కనిపిస్తుంది ఫస్ట్ థింగ్, అది ఎవరికి ఇష్టం ఉండదు. ఉన్న మనం నార్మల్ ఏజ్ కంటే డెఫినెట్లీ 2 to 3 ఇయర్స్ కొంచెం పెద్దగానే కనపడతారు. ప్లస్ ఎగుడు దిగుడు పళ్ళు ఉండడం వల్ల మళ్ళీ ఫైనల్ థింగ్ మనం పళ్ళను మెయింటైన్ చేసుకోలేము, పళ్ళ మధ్యలో ఫుడ్ ఎదగడం. సో ఎగుడు దిగుడు ఉండడం వల్ల ఏంటి, బ్రషింగ్ కరెక్ట్గా చేసుకోలేకపోవడం, మళ్ళీ పళ్ళ మధ్యలో తిండి ఆగిపోవడం. సో తిన్న ఫుడ్ అంతా మాకు అక్యుములేట్ అవుతుంది, మళ్ళీ చిగురులలో మొత్తం ఇన్ఫెక్షన్ వస్తుంది, మళ్ళీ పళ్ళ బలం అనేది పోతుంది, తొందరగా పళ్ళు ఊగడం ఊడిపోవడం జరుగుతుంది. సో అందువిధంగా అందుమూలంగా నేను చెప్పేది ఏంటంటే, క్లిప్స్ ట్రీట్మెంట్స్ అవసరం ఉన్న వాళ్ళు 1 సంవత్సరం ఇబ్బంది పడతారేమో, కానీ ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా అవసరం. నెక్స్ట్ ఏంటి, మనకి ఇప్పుడు బయటికి వెళ్ళడానికైనా చూడడానికి క్లిప్స్ అనేవి కనిపిస్తాయి కదా మేడం, సో మనం మరి ఆ ఆప్షన్ అయినా ఆప్షన్స్ లేవా అని మీరు నన్ను అడగచ్చు. మనకి చాలా రకాలు ఉన్నాయండి, బయటికి కనిపించేది, బయటికి కనిపించకుండా, జస్ట్ రిటైలర్స్ అని చెప్పేసి ఓన్లీ లింగువల్ సైడ్ అంటే లోపల భాగంలో పెట్టేస్తారు, మనకి బయటకు అసలు కనే కనిపించవు అవి, ఇంకా ఇన్విజిబుల్ అని చెప్పి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అసలు మీరు పెట్టుకున్నట్టు ఎవరికీ తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా తెలియదు. జస్ట్ తినే ముందు వాటర్ తాగే ముందు అది తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ యాజ్ యూజువల్ పెట్టేసుకుంటే సేమ్ థింగ్. మనకి మెటల్ ఎలా వర్క్ చేస్తుందో ఇవి కూడా ఇన్విజిబుల్ కానీ ఏదైనా కూడా సేమ్ మెకానిజంతో మనకి వర్క్ చేస్తూ ఉంటుంది. సో
మీకు అప్పుడు చూడడానికి కూడా ఆ 1 ఇయర్ ఆల్రెడీ కనిపిస్తారేమో కానీ ఆ నెక్స్ట్ నుంచి మీరు హ్యాపీ స్మైల్ వచ్చండి, అంటే హ్యాపీగా నవ్విన అందంగా కనిపిస్తారు. సో బెటర్ యూ గో ఫర్ అన్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్. ఇంకా చాలా మందికి డౌట్ ఏంటి, మేడం మేము ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాము, సందు ఉన్న పళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మనకి మొదటికి వచ్చేస్తున్నాయి, వెనక్కి వచ్చేస్తున్నాయి, మళ్ళీ సందు ఏర్పడుతుంది అని మీరు అడగవచ్చు. కాదండి, మీరు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత రీటైనర్స్ అని ఇస్తారు. సో ఆ రీటైనర్స్ని మీరు కంపల్సరీ ఎట్లీస్ట్ 6 మంత్స్ to 1 ఇయర్ ఖచ్చితంగా వాడాలి. రీటైనర్స్ ఎందుకు మేడం, మీరు అంత ట్రీట్మెంట్ 1 ఇయర్ చేస్తున్న తర్వాత మళ్ళీ రీటైనర్స్ ఎందుకు అని మీరు అడగవచ్చు. రీటైనర్స్ ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న పాపం ఇక్కడ పని ఉంది, ఈ రెండు మధ్యలో పని ఉంది, మనం ట్రీట్మెంట్ చేసి పని రెండింటిని ఇలా తీసుకొస్తున్నాం. ఇలా తీసుకొచ్చినప్పుడు ఈ పొజిషన్లో మనం ఆ పన్నుకి ఆ బోన్ని అలవాట్ చేయాలి. అంటే డైలీ అది నేను ఇక్కడే ఉండాలి, ఇది నా ప్లేస్ అని చెప్పి అది మెంటల్లీగా ఫిక్స్ అయిపోవాలి. సో అలా ఫిక్సేషన్ కోసం మనం రీటైనర్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం. ఇప్పుడు రీటైనర్స్ వాడకపోతే ఏంటి అని అంటే 90% ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ బ్యాక్ టు ప్రీవియస్ పొజిషన్. సో ఇలా ఉన్న పనులు మనం ట్రీట్మెంట్ చేసాక ఇలా అయిపోతాయి, మళ్ళీ ఇలా అయిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అందుకు రీటైనర్స్, మనకి రీటైనర్స్ కూడా బయటికి కనిపించవండి, రీటైనర్స్ మనం లోపల భాగం వైపు పెట్టేసుకుంటాం. ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైం నైట్ టైంలో పెట్టుకునే రీటైనర్స్ కూడా ఉంటాయి. కొంతమంది మర్చిపోవడం, ఓన్లీ నైట్ పెట్టుకోవడం, 2 to 3 days తర్వాత వాడడం అలా జరుగుతుంది. సో అందు గురించి ఇప్పుడు మనకి పర్మనెంట్ రిటైనర్స్ కూడా మనకు అందుబాటులోకి వచ్చాయండి. పర్మనెంట్ రిటైనర్స్ పెట్టుకుంటే ఏంటి యూజ్ అంటే విల్ హ్యావ్ డెఫినెట్ రిజల్ట్స్ కంపల్సరీ. అప్పుడు రిజల్ట్స్ అనేవి డెఫినెట్ డ్యామ్ షూర్గా ఉంటాయి. రిజల్ట్స్ ఉండడం కోసం మనం పర్మనెంట్ రిటైనర్స్ అనేవి మనం ఇంట్రడ్యూస్ చేశాం. ఇంకా ఒకప్పుడు మనకి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా టైం పట్టేదండి, ఇప్పుడు అవసరం లేదు. 6 నెలలు మినిమం, మ్యాక్సిమం 12 మంత్స్, 6 మంత్స్ to 12 మంత్స్లో ట్రీట్మెంట్ మొత్తం అయిపోతుందండి. ఎంత మనం ఎక్కువ ప్రెషర్ పెడితే అంత ఫాస్ట్గా రెస్పాన్స్ కూడా ఉంటుంది. సో బెటర్ ఇఫ్ యూ గో ఫర్ ద ట్రీట్మెంట్ ప్లాన్ అని చెప్పి చెప్పొచ్చు. ఫైనల్గా నేను చెప్పేదంటే ఏంటంటే, పన్ను సమస్యలు, పంటి సమస్యలు లేని వాళ్ళు ఉండరండి. పంటి సమస్యలు ఎందువల్ల, ఫస్ట్ మీరు మా ఏదైనా దగ్గర మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ చేస్తే ఫస్ట్ మీ టెస్ట్, మీ ఓరల్ హైజీన్ చెకప్ చేస్తారండి. చిగుళ్ళు ఎలా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయా, బలంగా ఉన్నాయా, చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా. చిగుళ్ళు ఇన్ఫెక్షన్ అంటే ఫస్ట్ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత దానికి రెస్పాన్స్ ఎట్లుందో చూసుకొని, చుట్టూ ఉన్న ఎముక స్ట్రాంగ్గా ఉందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ క్లిప్ ట్రీట్మెంట్ అనేది మనకు స్టార్ట్ చేస్తారు అన్నమాట. అంటే స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది. మనకి బెటర్ రిజల్ట్స్ రావాలంటే మనం ప్రోటోకాల్ వైజ్ యాజ్ అ షెడ్యూల్ లాగా స్టెప్ బై స్టెప్ లాగా వెళ్తే కరెక్ట్ రిజల్ట్స్ అండ్ గుడ్ రిజల్ట్స్ మనకి ఉంటాయన్నమాట. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అండి, పన్ను సమస్యలు లేని వాళ్ళు ఉండరండి. ఎందుకంటే మనం రోజు ఆహారం తింటూ ఉంటాం, ఆహారం తినడం అయితే మానేయలేము కదండి. సో రోజు తినే ఆహారం పళ్ళల్లో ఎరుగుతూ ఉంటుంది, కానీ మనం రైట్ టైంలో శుభ్రం చేసుకోలేము. సో అది ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది సో ఆహారం అనేది. అందువల్ల మనం పళ్ళు లేకపోతే సరిగ్గా నవ్వడం కూడా చేయలేము, అవును కదా. సో మనం రైట్ టైంలో డెంటిస్ట్ని కలిస్తే రైట్ టైంలో మనకి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, నొప్పి వస్తే కానీ లేదా ఫైనల్ స్టేజ్లో కానీ ట్రీట్మెంట్ కోసం డెంటిస్ట్ దగ్గరికి ఎవరూ విజిట్ చేయట్లేదు. ఎందుకోసం అవగాహన లేదండి. చిన్నగా నల్లగా ఒక్కసారి పంటు మీద వచ్చేసిందంటే వెళ్ళిపోవాల్సిందే డెంటిస్ట్ దగ్గరికి. చిన్న సిమెంట్తో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. అలాంటిది మనం పెద్దగా లోపలికి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ పన్నునంతా పాడు చేసి పన్నంతా పుచ్చిపోయి పన్ను తీసేంత వరకు ఎదురు చూడకండి. మీకు ఎంత తొందర వీలైతే అంత తొందరగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని సాల్వ్ చేసుకోండి. దంత వైద్యం అనేది ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా చేయించుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఎందుకంటే మనం డైలీ తినాల్సింది మన పళ్ళతోనే, మనం డైలీ యాక్టివిటీ స్టార్ట్ చేయాల్సింది పంటతోనే. సో మనకి అవి హెల్తీగా ఉంది, అవి పర్ఫెక్ట్గా ఉంటే మొత్తం మన హెల్త్ అంతా
జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవచ్చండి. మనం బాగా నమిలి తినడానికి, అందంగా కనిపించడానికి, ప్లస్ మాట స్పష్టంగా రావడానికి మనకు కావాల్సింది పనులండి. ఇవన్నిటికీ కావాల్సింది ఫైనల్ అవుట్కమ్ ఏంటండి, మనకు స్మైల్ అందంగా కనిపించాలి అందరండి. ప్లస్ మాట స్పష్టత ఉండాలి, ఎదురులతో మాట్లాడాలన్నా పక్క వాళ్ళతో మాట్లాడాలన్నా. మనకి ఏం కావాలండి, ఫస్ట్ టీత్. మనం ఎదుటి వాళ్ళని చూసేముందు ఫస్ట్ మొదట మనం చూసేది పళ్ళండి. సో ఖచ్చితంగా మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి, మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోండి, ట్రీట్మెంట్స్ ఏమిటి అవసరమో చేయించుకోండి.